కానీ ఇక్కడ నేను మాత్రం చెప్పేది హడిల్ టు హడిల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, బిగినింగ్ ద ల్యాప్ నుండి ఫస్ట్ హడిల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, లాస్ట్ హడిల్ నుండి ఫినిషింగ్ లైన్ ల మధ్య దూరం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. అసలు 3000 స్టిపుల్ చేస్తున్నది ఏ పాయింట్ మధ్య నుండి మనకు స్టార్ట్ అవుతుంది చూడండి. 3000 స్టిపుల్ చేసేసరికి మెన్కి ఉంటుంది, మెన్కి ఉంటుంది ఆర్ ఉమెన్కి కూడా ఉంటుంది, మెన్కి ఉంటుంది ఉమెన్కి ఉంటుంది. ఇక హడిల్ వెయిట్ వాటర్ పాయింట్ అనేది కంప్లీట్గా మెజర్మెంట్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఏదుందో అది మాత్రమే చెప్తాను, జస్ట్ ఒక 3 మినిట్స్లో ఫిక్స్ చేస్తాను. 3000 స్టెబుల్ చేసేస్ అనేది ఇన్నర్లో వాటర్ జంప్ అని ఫిక్స్ చేసినట్లయితే 1 ల్యాప్ అనేది 390 మీటర్స్ అవుతుంది, 390 మీటర్స్ అవుతుంది. అవుటర్లో ఫిక్స్ చేసినట్లయితే వాటర్ జంప్ అనేది 420 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు కూడా వాటర్ పిట్ అనేది ఏ ప్రాంతంలో వద్ద ఉంటుందంటే సెకండ్ కరమ వద్ద మాత్రమే ఉంటుంది, సెకండ్ కరవ దగ్గర మాత్రమే ఉంటుంది, కరవ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ ఇన్నర్ అయినా అలాగే అవుటర్ అయినా, ఇన్నర్ అయినా అవుటర్ అయినా సెకండ్ కరవ దగ్గర మాత్రమే ఫిక్స్ చేయడం జరుగుతుంది వాటర్ జంప్ అనేది. మరి 3000 స్టిపుల్ చేజ్ అనేది చూడండి, ఇమేజెస్ చూడండి ఈ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ వాటర్ జంప్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది, ఇన్నర్లో ఫిక్స్ చేశారు సెకండ్ కరవ దగ్గర. 3000 స్టెపుల్ చేసేది పాయింట్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందంటే 200 మీటర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ మధ్య నుండే స్టార్ట్ అవుతుంది 200 మీటర్స్. అదేవిధంగా 3000 5000 మీటర్స్ ఈ పాయింట్ మధ్య నుండే స్టార్ట్ అవ్వాలి, యాక్సలరేషన్ ఆ పాయింట్ మధ్య స్టార్ట్ అవ్వాలి. కానీ 3000 స్టెపుల్ చేసేస్ మాత్రము ఈ 200 పాయింట్ నుండి రీబ్యాక్ 35 మీటర్స్ బ్యాక్ వచ్చి ఈ పాయింట్ మధ్య నుండి మాత్రమే స్టార్ట్ అవుతుంది రేస్. అందుకన్నాడు స్టార్ట్ లైన్ అన్నాడు, ఈ పాయింట్ మధ్య నుండి మాత్రమే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి బిగినింగ్ ద ల్యాప్ అన్నాడు, బిగినింగ్ ద ల్యాప్ అంటే బిగినింగ్ ద ల్యాప్ ఎక్కడ ల్యాప్ కౌంటింగ్ అవుతుంది, ఈ ప్రాంతం మధ్య నుండి మాత్రమే ల్యాప్ కౌంటింగ్ అవుతుంది. ఇక్కడ నుండి రేస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి రేస్ కంప్లీట్గా స్టార్ట్ అయ్యి ఈ ఆఫ్లో దాటిన తర్వాత ఇక్కడ నుండి మాత్రము 1 ల్యాప్ 2 ల్యాప్ 3 ల్యాప్ 4 ల్యాప్ 5 ల్యాప్ 6 ల్యాప్ 7 ల్యాప్స్ అని కౌంట్ చేయబడుతుంది. టోటల్గా 3000 స్టిపుల్ చేసిన ఒక అథ్లెట్ పరిగెట్టాలి అంటే 7.5 రౌండ్స్ అనేది కంప్లీట్ చేయాలి, 7.5 రౌండ్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో మరి బిగినింగ్ ద ల్యాప్ నుండి ఏం చెప్పుకున్నాం, ఇక్కడ బిగినింగ్ ద ల్యాప్ నుండి ఫస్ట్ అడుగు యొక్క దూరం ఎంత, బిగినింగ్ ద ల్యాప్ నుండి ఫస్ట్ అడుగు దూరం ఎంత, ఫస్ట్ అడుగు యొక్క దూరం ఇది ఇన్నర్లో ఫిక్స్ చేసింది కాబట్టి 10 మీటర్స్, ఇన్నర్లో ఫిక్స్ చేసింది కాబట్టి 10 మీటర్స్ ఉంటుంది. మరి ఫస్ట్ హడిల్ నుండి సెకండ్ హడిల్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ హడిల్ నుండి థర్డ్ హడిల్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ నుండి ఫోర్త్ హడిల్ విత్ వాటర్ జంప్, హడిల్ కమ్ వాటర్ జంప్ ఉంటుంది ఇక్కడ, హడిల్ కమ్ వాటర్ జంప్ ఉంటుంది. ఫిఫ్త్ హడిల్ అనేది ఇక్కడ ఉంటుంది. మరి ఫస్ట్ హడిల్ నుండి సెకండ్ హడిల్ మధ్య దూరం ఎంత, 78 మీటర్స్. సెకండ్ హడిల్ నుండి థర్డ్ హ్యాండ్ మధ్య దూరం ఎంత, 78 మీటర్స్. థర్డ్ హ్యాండ్ నుండి ఫోర్త్ కి లేదా వాటర్ జంప్ మధ్య దూరం ఎంత, 78 మీటర్స్. ఫోర్త్ హ్యాండ్ నుండి ఫిఫ్త్ హ్యాండ్ కి లా మధ్య దూరం ఎంత, 78 మీటర్స్. హడిల్ నుండి లాస్ట్ హడిల్ నుండి ఫినిషింగ్ లైన్ లా మధ్య దూరం ఎంత, 78 మీటర్స్. అంటే ఒక ల్యాప్లో ఎన్ని జంప్స్ ఉంటాయి అంటే వన్ ల్యాప్లో 5 జంప్స్ ఉంటాయి
ఫస్ట్ హడిలు, సెకండ్ హడిలు, థర్డ్ హడిలు. ఫోర్త్ అనేది వాటర్ అండ్ హడిలు, విత్ హడిలు ఉంటుంది ఇక్కడ. ఫిఫ్త్ అనేది జనరల్ నార్మల్ హడిలు. సో ఒక ల్యాబ్కి ఎన్ని జంప్స్ ఉంటాయి? 5 జంప్స్ ఉంటాయి. ఫోర్త్ అనేది వాటర్ జంప్ విత్ హడిలు, వాటర్ జంప్ విత్ హడిలు, ఫోర్త్ హడిలు. సో అదే చూడండి, ఫస్ట్ హడిలు, సెకండ్ హడిలు, థర్డ్ హడిలు. వాటర్ హడిలు అనేది ఇక్కడ ఉంది, వాటర్ పాయింట్ ఇక్కడ ఉంది. మరి కంప్లీట్గా ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5 అంటే 5 × 78 meters. 5 × 78 meters 390 meters. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక ల్యాప్ అనేది ఎంత దూరం పక్కన దండంలో ఫిట్ చేస్తే 390 meters. ఇప్పుడు హడిల్ టు హడిల్ ఎంత? 78 meters. బిగినింగ్ ద ల్యాప్ నుండి, బిగినింగ్ ద ల్యాప్ నుండి ఫస్ట్ హడిల్ మాత్రమే మారుతుంది. బిగినింగ్ ద ల్యాప్ నుండి, ఇది బిగినింగ్ ద ల్యాప్ నుండి ఫస్ట్ హడిల్ మధ్య దూరం మాత్రమే 10 meters. ఇది ఇన్నర్లో ఫిట్ చేస్తే, అదే అవుటర్లో ఫిట్ చేస్తే మళ్ళీ మెజర్మెంట్ మారిపోతుంది. ఇక్కడ హడిల్ టు హడిల్ 78 meters, ఫస్ట్ హడిల్ నుండి సెకండ్ హడిల్, సెకండ్ హడిల్ నుండి థర్డ్ హడిల్ 78.